రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాము. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని సూచి గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడని నేను ఎచ్చటికీ పోలేదనిను. దేవుని వాక్యమును దీవించనుగాక. చూడండి, ఎలీషా ముందు నిలబడి ఎలీషా ముందు ఎలీషా పరిచారకుడైనటువంటి గెహాజీ ఈ 4వ అధ్యాయంలో కానీ మనం చూస్తే ఎన్నో అద్భుతాలు చూశాడు. 2వ రాజుల గ్రంథంలో చూస్తే 2వ రాజుల 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో కానీ ఈ 5వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే చాలా అద్భుతాలు చూశాడు. కానీ ఎలీషా అనే తన దేవుని దాసుని మోసం చేద్దామని ప్రయత్నం చేసినట్లుగా ఇక్కడ గెహాజీ విషయంలో చూస్తున్నాం. అతడు పోయి గెహాజీ పరిగెత్తుకుని పోయి నయమాన్ దగ్గర కొన్ని వస్తువులను తీసుకుని వచ్చినట్లుగా కూడా మనం పైన చదువుతాం. కానీ అతడు ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఎలీషా లోపల ఉన్నాడు కదా, రూమ్లో ఉన్నాడు కదా, లేకపోతే ఇంట్లో ఉన్నాడు కదా, లేకపోతే గుడారంలో ఉన్నాడు కదా, లేకపోతే ఎక్కడో లోన్ ఉన్నాడు కదా, నేను వెళ్ళి తీసుకొచ్చింది ఇతనికి ఎలా తెలుస్తుందని మోసం చేయాలని అనుకున్నాడు. కానీ దేవుని దాసులు కానీ దేవుని మోసం చేయటం కానీ చాలా కష్టమైన పని అండి. ఎందుకనగా వాళ్ళ ఆత్మ ద్వారా దర్శించగలరు, వాళ్ళ దర్శనం ద్వారా చూడగలడు, లేకపోతే దేవుడే వాళ్ళకి ప్రత్యక్షపరుస్తాడు. మీరు మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే అహియా ప్రవక్త గుడ్డివాడు అంటే చూపు మందగించింది. కానీ యరొబాము చేయమని చెప్తున్నాడు, నీవు అహియా నా అతను యరొబాము తన భార్య తిట్లని నీవు లేచి యరొబాము భార్యమని తెలియబడకుండా మారువేషం వేసుకుని శిలో పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడున్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేని చేత పట్టుకుని అతన్ని దర్శించుము, బిడ్డ ఏమగును అతడు నీకు తెలియదని చెప్పగా, ఎందుకనగా ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయిలా పడగంటే భార్యతో చెప్తున్నాడు, అతను ముసలివాడయ్యాడు కనుక నువ్వు వెళ్ళమని చెప్తున్నాడు. యాక్చువల్గా చాలా ఇది నిజంగా చూస్తే యరొబాము చాలా దౌర్భాగ్యమైన పనిచేశాడని, తనకు పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా చేశాడు. దేవుడు ఏదో అతను కనికరించి 10 గోత్రాల మీద ఇస్రాయేల్ మీద రాజుగా చేస్తే అతడు అది మర్చిపోయాడు. తనకు తనను ఎవరైతే అభిషేకించారో ఆ ప్రవక్తను కూడా మర్చిపోయాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించి చరిత్రలో యరొబామును గురించి ఇస్రాయేల్ రాజుల చరిత్రలో బైబిల్ చదువుతుంటే అతను ఎటువంటి దుర్మార్గుడు ఎవరో లేడని, విగ్రహాల ఆరాధన ప్రవేశపెట్టి దూడ పూజను ప్రవేశపెట్టాడని యరొబామును గురించి చాలా కఠినంగా రాయబడినట్లుగా మనం చూస్తాం. అయ్యే చూడండి, ప్రవక్తనే మోసం చేయాలనే ఉద్దేశంతో యరొబాము ప్రయత్నిస్తే అతనికి ఏమని చెప్తున్నాడో చూడండి. దేవుడు అంతటా వృద్ధాప్యం చేత కళ్ళు కానరాని వాడ ఇండిన అంతటా యెహోవా అహియాతో చలవించినదేమనగా యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతని గురించి నీ చేత విచారణ చేయటం యరొబాము భార్య వచ్చుతున్నది, ఆమె మారువేషమును వేసుకుని మరొకతైనట్టుగా వచ్చుతున్నది, కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలను. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనేను, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చట ఎలా కఠినమైన మాట నీకు చెప్పవునని నాకు ఆజ్ఞ అయ్యను, నీవు వెళ్ళి యరొబాముతో చెప్పనవలసినదేమనగా ఇస్రాయేల్ దేవుడు యెహోవా ఈ ప్రకారంగా సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనముల నుండి హెచ్చించి ఇస్రాయేల్ వారిని నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి. అంటే చూడండి, మోసం చేద్దామని ప్రయత్నిస్తే తన ప్రవక్త సమస్తాన్ని బయలుపరిచి దేవుడే మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఇలా మోసం చేసి మాట్లాడే వరకు చూడండి, పేతురు కూడా పేతురు కాలంలో అంటే అపోస్తల కాలంలో కూడా ఒక అననీయ సపరే కూడా అమ్మేసి ఆస్తిని అమ్మి దేవుణ్ణి మోసం చేద్దామని ప్రయత్నిస్తే వాళ్ళిద్దరూ ప్రాణం పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. ఇక్కడ చూడండి, ఎలీషా ఏమని చెప్పినాడు, ఎక్కడికి వెళ్ళే వచ్చావు, అతడు లోపలికి వచ్చాడు తన యజమాని ముందు నిలగా ఎలీషా అతన్ని చూసి వాడిని చూసి గెహాజీని ఎక్కడి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు నీ దోషమే నేను ఎచ్చటికి పోలేదని. మర్మములను బయలుపరచడం దేవునికి మహిమ కనుక దేవుని స్తోత్రం హల్లెలూయ. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకోవటానికి ఇది సమయమా, కాబట్టి నయమానం కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సంతతికి నీ సదాకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిన. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని కానీ దేవుని కానీ మోసం చేయడానికి ఏ విశ్వాసం ప్రయత్నించకూడదండి. విశ్వాసులమైన మనం చూడండి, ఎలీషా శిష్యుడే, ఎలీషా దగ్గరే ఉంటున్నాడు, పరిచారం చేస్తున్నాడు, కానీ అతని మనసు శరీరానుసారంగా ఉంది కనుక కుష్ఠిని సంపాదించుకున్నట్లుగా చూస్తాము. తనది కానీ ఆస్తి పట్టుకునే వాని గురించి దేవుని ఆత్మ
అంటే చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూల కారణము, అటు దాన్ని అనుసరించి తమను తామే పడుచుకున్నారని మొదటి తిమోతికి రాసిన పత్రిక 6:10 ఇక్కడ యిర్మీయా కూడా 17:11 ఇక్కడ అలాంటి వారిని గురించి చూస్తున్నాడు. న్యాయ విరోధముగా ఆశ సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేని ఉన్నాడు, సగం ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడిచిసు అవివేకంగా కనపడనని దేవుని వాక్యం మాటలో మాట్లాడుతుంది. స్పష్టంగా మాట్లాడు ప్రేర వాక్యమునుసన ఎవరైనను, వాక్యమునుసన ఎవరైనను ఇటువంటి ఒకవేళ అపోహ ఉంటే, దేవుని ఆత్మ చేత అభిషేకించబడకుండా, దేవుని ఆత్మ యొక్క పరిపూర్ణత లేకుండా, దేవుడు కంప్లీట్గా దేవుని యొక్క గొప్పతనాన్ని రుచి చూడలేకుండా, దేవుని దగ్గరకు లోతైనటువంటి మరమును అనగా పావరణంలోనికి రాకుండా, పరిశుద్ధ స్థలంలోనికి రాకుండా, అతి పరిశుద్ధ స్థలమైన ఆత్మ చేత అభిషేకించబడకుండా ఇంకెవరైనా ఉంటే ఈ సమయంలో దేవుడు మరొక్కసారి నేను హృదయం తట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని మోసం చేయవద్దు, యెహోవానని నేను సమస్తము ఎరిగిన వాడిని నీ వాక్యం మాట్లాడుతుంది. కనుక ఎలీషా దగ్గరకు వచ్చి మోసం చేద్దామనుకున్న గెహాజీ నష్టపోయినట్లుగా ఎవరు నష్టపోయేది, దేవుడు సమస్తాన్ని సావైనను బ్రతికైనను కష్టమైనను ఏదైనను దేవుని దగ్గర ఒప్పుకుని మనం దేవుని దగ్గర ఆశీర్వాదం పొందాలి. దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని చరిత్రలో చాలా విషయాలు చెప్తున్నాడు. చూడండి, దావీదు మహారాజు పొరపాటు చేశాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే ఎవరైనా పొరపాటు చేసింటే దేవుని దగ్గర ఒప్పుకుంటే, యాకోబు యబ్బోకురేవు దగ్గర ప్రార్థన చేశాడు, యాకోబు ఇస్రాయేలుగా మారాడు. మీరు ఆలోచించండి, గెహాజీ ఒప్పుకునుంటే పోయేది, కానీ గెహాజీ దేవుని దాసుని మోసం చేద్దామని ప్రయత్నించి కుష్టి సంపాదించుకుని దేవుని నుండి దూరం అయిపోయిన దేవుని యొక్క అంటే ప్రవక్త యొక్క ఆగ్రహానికి గురైనట్లుగా మనం చూద్దాం. వాక్యం నుంచి ఎవరైనా ప్రేరణ సరిచేసుకుని లెటర్స్ మనం దేవుని దగ్గర మనం సమర్పించుకుని ప్రభు సహాయం చేయడని ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఎందుకనగా నిమిషం మాత్రమే నేను విసర్జించినను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక అటు శాశ్వతమైన ప్రేమను సంపాదించుకోవటానికి ప్రయాసపడదాం, క్షణికమైన దాన్ని విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుదాం, శ్రేష్టమైనటువంటి వాక్యానికి లోబడదాం, శ్రేష్టమైనటువంటి ఆత్మకు లోబడి దేవుని దగ్గర మనం ఒప్పుకుని మనం ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందాం. దేవుడి వాక్యం దీవించిన కాక ఆమేన్.